అందరికీ నమస్తే శ్రీ పోల్కంపల్లి శాంతాదేవి గారు రాసిన మలిపొద్దు రేఖ నవల నాలుగవ భాగం ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఉన్నాయో ఒకసారి చూడండి రాజేష్ పక్కున నవ్వాడు వారండి మీరు ఎవరిని చూసారో కానీ మా అక్కను కాదు మా అక్క ముక్కు మీ ముక్కులాగే పొడుగ్గా సన్నగా ఉంటుంది ఓ అలాగా ప్రవీణ్ ఒక నిట్టూర్పు అణుచుకున్నాడు నీలాల నింగిలో నీలిరంగు గాలిపటం ఏదో పేరు పెట్టని అద్భుత నృత్యం చేస్తున్నట్లున్నది మరొక దిక్కు నుండి ఆకుపచ్చ గాలిపటం నెమ్మదిగా తేలియాడుతూ వచ్చింది రెండు గాలిపటాలు రెండు నిమిషాలు మించకుండానే లడాయి వేసుకున్నాయి పరస్పరం బిగి కౌగిలింతలతో ఉక్కిరి బిక్కిరి కాసాగాయి శీతాకాలం చల్లని పిల్ల తెమ్మరలు వీస్తున్నాయి చిరుచలిగా ఉన్నది సంజ చీకట్లు అలుముకుంటూ వస్తున్నాయి పశువుల మంద ఒకటి గృహోన్ముఖమై వస్తున్నది ప్రవీణ్ వాళ్ల పోట్లగిత్తన ఒకదాన్ని తరుముకుంటూ వస్తున్న జీతగాడు దూరం నుంచి అరిచాడు రాజాబాబు తప్పుకోండి పక్కకు రాజేష్ దృష్టంతా ఆకాశంలో చుక్కలై మరో క్షణంలో దేని కంఠము తిరిగిపడనున్న గాలిపటాల మీదే ఉన్నది దారం పట్టుకున్న అతడి చెయ్యి పైకి కిందకి చకచక ఆడుతోంది అతడి చెవిలో ఆ కేక పడనేలేదు రెండు నిమిషాల తర్వాత గిత్తకు రాజేష్కు మధ్య దూరం ఒక్క అడుగు మాత్రమే మిగిలింది రెప్పపాటు కాలంలో గిత్త రాజేష్ను వేసేదే కానీ చురుగ్గా రెండు అడుగులు వేసి గిత్త కొమ్ముల మీద చేతులెదమి నిలబడ్డాడొక బలిష్టమైన యువకుడు రాజా తప్పుకో అంటూ అరిచాడు ఆకుపచ్చ గాలిపటం గుత్తుక తెగి నీలికొండల వైపు జారిపోసాగింది పిల్లలు ఈలలు వేస్తూ తెగిలి గాలిపటం కోసం పరుగులు తీస్తున్నారు నీలిరంగి గాలిపటం సగర్వంగా ఆకాశంలో ఎగరసాగింది రాజా తప్పుకో మరొకసారి అరిచాడా యువకుడు రాజేష్ ఆటమైకం అప్పటికి కానీ వదల్లేదు తుళ్లిపాటుతో ఇటు చూశాడు పోట్లగిత్త కొమ్ములు అదిమిపట్టి ప్రవీణ్ కనిపించాడు గిత్త ఒక విద్దులుంపుతో ప్రవీణ్ చేతిలో నుండి కొమ్ములు విడిపించుకుని ప్రవీణ్ వక్షాన్ని ఢీకొట్టింది అబ్బా ప్రవీణ్ బాధగా మూలిగాడు వెనక నుండి జీతగాడు ఉరికి రావటంతో గిత్త మరొకసారి తల విదిలించింది భూమి అదిరేలాగా ధూళిమేఘం సృష్టిస్తూ పరుగులు తీసింది ఎవరో పరుగుని ఇంట్లోనికి వెళ్ళి ఈ సంగతి కుసుమ చెవిని వేశారు రాజేష్ భుజాలు చుట్టూ చేతులు చుట్టి ఇంట్లోనికి తీసుకువచ్చాడు ప్రవీణ్ రాజా నా తండ్రి కుసుమ చేతులు చాచి ముందుకు వచ్చింది మరుక్షణంలో రాజా కుసుమ కౌగిలింతలో ఒదిగిపోయాడు ఈరోజు ఎంత గండం గడిచింది బాబు రాజేష్ నుదుటి మీద ముద్దు పెట్టుకుని ప్రవీణ్కు కృతజ్ఞతలు చెప్పడానికి తలెత్తింది ప్రవీణ్ చూసిన కుసుమ కన్నులు పత్తికాయలే అయ్యాయి ప్రవీణ్ నువ్వా ఆమె వెదవులు అస్పష్టంగా కదిలాయి కుసుమను చూసి కొయ్యబారినట్లుగా నిలబడిపోయాడు ప్రవీణ్ కుసుమ ఒరిగిపోతుండడం చూశాడు మెరుపులా ముందుకు వచ్చి ఆమె పడిపోకుండా పట్టుకున్నాడు కుసుమ తల అప్పటికే వాలిపోయింది ఒక పూలకొమ్మను ఎత్తినంత సుతారంగా కుసుమను చేతుల మీదకి ఎత్తుకుని గదిలోనికి నడిచాడు ప్రవీణ్ ఆమెను మంచం మీద పడుకోబెట్టాడు ఎవరో నీళ్లు తెచ్చేవగా కుసుమ ముఖం మీద చిలకరించాడు ఆమె ముఖం మీదకి వంగి కుసుమ అన్నాడు మృదువుగా కుసుమ మెల్లగా కళ్ళు విప్పింది తన పక్కనే ప్రవీణ్ కూర్చుని ఉండడం చూసి చివ్వున లేవబోయింది లేవకు లేవకు పడుకో కుసుమ పవిట చెంగితో ఆమె ముఖం మీద తడి అద్దుతూ వారించాడు రాజేష్ ఆత్రంగా కుసుమ ముఖంలోనికి చూడసాగాడు అక్కా ఏమైంది నీకు అంటుంటే అతడి కళ్ళు నిండుకున్నాయి ఏడుపు రాబోయింది మీ అక్కకేం పర్వాలేదు బాబు మణి బాబుని అవతలికి తీసుకువెళ్ళు అన్నాడు ప్రవీణ్ రా బాబు నిమిషం తర్వాత గదిలో కుసుమ ప్రవీణ్ ఒకళ్ళ కళ్ళల్లోనికి ఒకళ్ళు చురుగ్గా చూసుకుంటూ మిగిలిపోయారు ప్రవీణ్ కుసుమ పక్క మీద నుంచి లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి అవతల తోటలోనికి చూస్తుండిపోయాడు ఉన్నట్టుండి మంద్రస్వరాన ప్రశ్నించాడు ఎవరి బిడ్డ రాజేష్ కుసుమ తొట్టుపాటు లేకుండా నిచ్చల స్వరంతో చెప్పింది నా బిడ్డ ప్రవీణ్ ఉద్విగ్నుడైపోయాడు కాదు మన బిడ్డ కుసుమ నవ్వింది హేళనగా మన మన అని చెప్పుకోవటానికి మన మధ్య బంధం ఏది లేదుగా ప్రవీణ్ వివాహబంధం ప్రవీణ్ ఆ పేరు వినటానికే అసహ్యపడుతున్నట్లుగా విసుగ్గా ఉచ్చరించాడా పదాన్ని నాకు ఏ స్త్రీకి అటువంటి బంధం ఉండటానికి వీల్లేదు కుసుమ ఆ పేరు చెప్పి నన్నెవరూ బంధించలేరు ఈ జీవితంలో నన్ను బంధించే స్త్రీ ఎవరూ కనిపించలేదు కూడా ఇక కనిపిస్తుందన్న ఆశ కూడా లేదు ప్రవీణ్ చెయ్యి గుండెల మీదకి పోయింది అక్కడ బాగా నొప్పిగా ఉన్నట్లు అప్పుడు కానీ తట్టలేదు అతనికి అప్రయత్నంగా అబ్బా అన్నాడు ఏమిటి ఏమైంది కుసుమ అడగకుండా ఉండలేకపోయింది ఎద్దు కుమ్మేసింది దెబ్బ బలంగా తాకిందా ఈ వేడిలో దెబ్బ బలంగా తాకింది లేనిది తెలియలేదు కుసుమ లేచివచ్చి నన్ను చూడని అని అతడి లాల్చీ మీద చేతులు వేసి గుండీలు విప్పసాగింది కుసుమ ఈ చర్యకి చక్కిలిగింతలు పెట్టినట్లయింది ప్రవీణ్కు తన గడ్డం కింద నుదుటి మీద ముసురుతున్న ముంగురలతో తెల్లగా అరవిందలా ఉన్న కుసుమ ముఖం చూస్తుంటే ఒక్క క్షణం తన గుండెలో సలుపుతున్న నొప్పి ఏదో మరిచినట్లు అయింది అతడికి కుసుమ భుజాల మీద చేతులు అదిమి కుసుమ అన్నాడు కంఠంలో మధురమైన జీర పలుకుతూ ఉంటే కుసుమ నీ మనసులో నేను ఇంకా ఉన్నానా కుసుమ తలెత్తి పదునుగా చూసింది అతని కళ్ళల్లోకి అది కోపమో నిష్ఠూరమో తెలియలేదు అతడికి పచ్చగా విశాలంగా ఉన్న వక్షస్థలం మధ్య అరచేయి వెడల్పులో రక్తం గూడు కట్టుకున్నట్లు కనిపించింది బతుక్కుమన్నది కుసుమ అబ్బాయి అంత మొండివాడివి నువ్వు ఇంత దెబ్బ తగిలితే ఎంత నిర్లక్ష్యంగా ఉండిపోయావు అంది కంగారుగా నువ్వు అలా మంచం మీద పడుకో మణి ఇలారా బాబుగారి గుండెల మీద దెబ్బ ఎంత బలంగా తాకిందో చూసావా ఎద్దు కుమ్మిందంట వేణీళ్లు కాచి తీసుకురా కాపడం పెడదాం మణి ఆ పని మీద వెళ్ళిపోయింది కుసుమ నీకెందుకు శ్రమ మా బాబుని రక్షించటానికి వచ్చి దెబ్బతిన్నావు నువ్వే కాదు నీ స్థానంలో ఎవరు ఉన్నా ఆఖరికి వీధిలో ముష్టి ఎత్తుకుని బతికే బిచ్చగాడైనా సరే అతడికిలాగే సేవ చేసి నా రుణాన్ని తీర్చుకునేదాన్ని ఆ బాబు నీ బాబాయ్ కాదు నా బాబు కూడా రుణ ప్రసక్తి ఏముంది ఇలా లోపలింట నా ముందు నా బాబంటే సరిపోతుందా అలా నలుగురిలోనికి వెళ్ళి చెప్పు చెబుతాను చెప్పటానికి నాకేమీ అభ్యంతరం లేదు ప్రవీణ్ పెదవుల మీద కొంటెనవ్వు మెరిసింది కానీ నీకే సిగ్గుతో తలదాచుకోవటానికి ఎక్కడైనా కాస్త చోటుంటుందేమో ఇప్పుడే వెతికి పెట్టుకో అన్నాడు సంధ్యాకాశంలో కుసుమ ముఖం ఎర్రబడి రంగు తిరిగింది ప్రవీణ్ పరీక్షగా కుసుమ ముఖంలోనికి ఒక క్షణం చూసి వెళతాను కుసుమ ఇంటికి వెళ్ళి నా పాటలేవో నేను పడతాను అనేసి వెళ్ళిపోయాడు గిన్నెలో మూతపెట్టి పెట్టి తెచ్చిన మణి కొయ్య బొమ్మలా నిలబడి కుసుమను ఆశ్చర్యంగా చూసింది బాబుగారు ఎక్కడమ్మా వెళ్ళిపోయారు ఎందుకు ఆయనకు దెబ్బ తగిలితే చేయటానికి ఇంటి దగ్గర దాసదాసీలకు కొరత ఏమీ లేదు కదా మణి ఆయన మన ఇంట్లో పడుకుని మన చేత సేవలు చేయించుకుంటారా వాళ్ళ నాన్నగారు పెట్టిన అన్నమేగా మనం ఇప్పుడు తింటున్నది సిరి శాశ్వతమా అమ్మా ఈరోజు మీకు పేదరికమని ఆ బాబు కళ్లకు కనిపించలేదా ఈసడింపుగా తీసిపారేసి పారేసి తిప్పుకుంటూ వేన్నీళ్లు గిన్నె లోపలికి పట్టుకుపోయింది మణి కిటికీ ఊచలు పట్టుకుని స్థాణువులా నిలబడిన కుసుమకు గతం ఒక పీడకలలా గుర్తుకు వచ్చింది పట్నంలో మేనత్త వరుసైన ఒక ఆమె ఇంట్లో ఉంటూ కుసుమ కాలేజీలో చదువుకుంటున్న రోజులవి సాటిలేని అందంతో అందరినీ ఆశ్చర్యచకుతుల్ని చేసే తెలివితేటలతో పొంగే అహంతో తృళ్లిపడుతున్న రోజులవి ప్రవీణ్ పరిచయం ఒకరోజు సినిమా హాలులో జరిగింది కుసుమకు టికెట్ కోసం క్యూలో నిలబడి ఉన్నది కుసుమ ముందు వరుసలో ఏదో గొడవ బయలుదేరింది ఐదు నిమిషాల తర్వాత కొట్టుకోవటం వరకు వచ్చింది క్యూ చెదిరిపోయి గుంపులాగ్యి గోలగా తయారైంది ఆ త్రోపులాటలో త్రొక్కిసలాటలో ఎవరు నెట్టారో కుసుమ గోడకు వెళ్ళి కొట్టుకున్నది మోచేతి వద్ద గీరుకుపోయి రక్తం వ్రాసాగింది హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనకు మతిపోయినట్లుగా ఆయన కుసుమ తన చేతిలోంచి పరసు ఎప్పుడు జారిపోయిందో చూసుకోనేలేదు చూసుకున్న తర్వాత కంగారుగా అటు ఇటు చూసింది అల్లంత దూరంలో ఒక యువకుడు ఒక కుర్రవాణ్ణి ఫెడీ ఫెడీమని కొడుతున్నాడు ఆ కుర్రవాడి చేతిలో తన పరుసు ఉండటం చూసి అటు పరిగెత్తినట్లుగా నడిచింది కుసుమ దొంగరాస్కిల్ ఆమె కాళ్ల మీద పడి ఆమె పరసు ఇచ్చివేయి మరొక దెబ్బ వేశాడా యువకుడు కుర్రవాడు చటుక్కున కుసుమ కాళ్లకు చుట్టుకుపోయాడు ఏడుస్తూ బుద్ధి గడ్డి తినదమ్మా ఇదిగోనమ్మా మీ పర్సు అన్నాడు జరిగిన సంఘటన ఊహించుకున్న కుసుమ కృతజ్ఞత నిండిన చూపులతో యువకుడ కేసి తిరిగింది మీ మేలు అరే మీ మోచేతి దగ్గర రక్తం వస్తుంది అతడు చప్పున ఫ్యాంట్ జేబులో నుంచి కచ్చి తీశాడు రక్తం వస్తున్న చోట చుట్టాడు ఇక్కడికి దగ్గరే ఒక క్లినిక్ ఉంది రండి మెడిసిన్ తీసుకుందరు నొప్పి రాకుండా అన్నాడు గుంపులో నుండి దారి చేసుకుని వెళుతూ కుసుమ అనుసరించింది డాక్టర్ దెబ్బ తగిలిన చోట టించర్ రాసి ఏవో రెండు మాత్రలు ఇచ్చాడు ఫీజు ఇవ్వటానికి కుసుమ పర్సు తెరవబోయింది అతడు నోటు తీసి టేబుల్ మీద ఉంచి కుసుమ చెయ్యి చొరవగా అందుకుని క్లినిక్ బయటకు తీసుకువచ్చాడు ఏమిటి మీరిప్పుడు చేసిన పని కోపంగా అడిగింది కుసుమ తప్పు చేశానా అమాయకంగా అడిగాడు ఆ పర్సు నేను సంపాదించి ఇచ్చినదే కదా మేడం నేను చూడకపోతే ఆ దొంగ విధవ పర్సు తీసుకుని జారిపోయేవాడు నవ్వుతున్న అతడి పెదవుల వెనక తడుక్కమన్న అందమైన తెల్లని పల్చని పలువరస చూసి ముగ్ధురాలైపోయింది కుసుమ కోపాన్ని మరిచిపోయి తను నవ్వేస్తూ అయితే నా పర్సులోని డబ్బు కూడా మీదేనన్నమాట అన్నది మీరొక్కరే వచ్చారా అవును అయితే పదండి షో మొదలుపెట్టేసి ఉంటారు టిక్కెట్లు తీసుకువచ్చి పదండి అన్నాడతను అతడి పక్కన కూర్చుని సినిమా చూసి వచ్చిన కుసుమకు ఆ రాత్రి ఎంతకో నిద్ర పట్టలేదు అతడి సుందర రూపమే హృదయంలో హత్తుకుపోయింది పేరేమిటో ఎక్కడివాడో మళ్ళీ కలుస్తాడా ఎంత నిష్కపటంగా మాట్లాడాడు అతడు వ్యవహరించే హుందాతనం ధరించిన దుస్తువులు గొప్పింటి బాబుగా చాటుతున్నాయి మళ్ళీ కలుస్తాడా అనుకుంటూనే చాలా రోజులు గడిచిపోయాయి బజార్కు వస్తే అతను ఎక్కడైనా కనిపిస్తాడేమోనని కుసుమ కళ్ళు ఆశగా వెతికేవి ప్రతిసారి ఆ కళ్ళలో నిరాశ నిండిపోయేది ఒకరోజు షాపింగ్కి వెళ్ళిన కుసుమకు అతడు కలిశాడు ఓ మీరా అన్నాడు సంభ్రమంతో కుసుమ కనుదోయిలో ఆనందం వెల్లివిరిసింది అతడిని చూస్తూనే ఏ ముహూర్తంలో మిమ్మల్ని చూశానో కానీ రోజులు మీ ధ్యానంతోనే సరిపోతున్నాయి కనీసం మీ అడ్రస్ అయినా అడిగిపుచ్చుకున్నాను కాదని ఎంతో పశ్చాత్తాపడ్డాను ఇలా మళ్ళీ మనం కలుసుకోవటం ఎంత అదృష్టం కుసుమ కన్నురెప్పలు బరువుతో క్రిందికి వాలిపోయాయి మీ పేరు కుసుమసుందరి మీరుండేది నేను మా బంధువులు ఇంట్లో ఉండి చదువుకుంటున్నాను నా అడ్రస్ తెలుసుకునే లాభమేమీ లేదు మీ అడ్రస్ ఇవ్వండి అన్నది ప్రవీణ్ కుమార్ బిఏబిఈ ఎర్రమంజిల్ కాలనీ హౌస్ నెంబరు మీరొక్కరే ఉంటున్నారా మాది చిన్న పల్లెటూరు ఇక్కడికి ఇరవై మైళ్ళ దూరంలో ఉంటుంది ఎర్రమంజిల్ కాలనీలో మా బంగళా ఉంది క్రింది భాగం అద్దెకి ఇవ్వబడింది పై పైభాగంలో నేనుంటున్నాను కుసుమ ఇంత రాత్రి దాకా ఎక్కడున్నావు తన గదిలోనికి వెళ్ళబోతున్న కుసుమ మేనత్త విశాలాక్షి కంఠస్వరం తీవ్ర స్థాయిలో వినిపించటంతో ఆగిపోయింది సినిమా నుండి వస్తున్నానత్త చెప్పే వెళ్ళాను కదా ఈరోజు సినిమాకు వెళ్తున్నానని ఎవరితో వెళ్ళావు సుభాషిణితో నీతో వచ్చింది డూప్లికేట్ సుభాషిణి నా వదిన హేళనగా నవ్వింది విశాలాక్షి కూతురు మధురిమ నిజ సుభాషిణి ఇందాక నీ దగ్గర నోట్స్ అడిగి తీసుకుందామని వచ్చింది నీతో తిరుగుతున్న అబ్బాయి ఎవరు ప్రశ్న ఉరుములేని పిడుగులాగా వచ్చింది విశారాక్షి నుండి బిగుసుకుపోయినట్లుగా నిలబడింది కుసుమ చెప్పవేమే నీతో ఎవరు చెప్పారత్తా ఎలాగో గొంతు పేగిల్చుకుని అంది కుసుమ ఓ రోజు తాజ్ హోటల్ నుండి మీరిద్దరూ యువతులకి రాగా కృష్ణుడు చూశాడట ఒకరోజు సినిమా హాల్లో మీరిద్దరూ కలిసి కూర్చోగా లలిత చూసిందట మన కోట్లో మీరిద్దరూ షాప్ నుండి యువతులకు వస్తుంటే పరమేశం గారు చూశారట ఎవరు చెప్పినా నేను నమ్మలేదు ఆధారం చిక్కే వరకు నిన్నేమీ అడగకూడదనుకుని పళ్ళ బిగువని ఎన్నాళ్ళు ఓపిక పట్టాను ఇప్పుడు అడిగే సమయం వచ్చింది కనుక అడుగుతున్నాను చెప్పు సమాధానం ఇంత హఠాత్తుగా అడిగితే నేనేం సమాధానం చెప్పగలనత్త చెప్పే సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెబుతాను కుసుమ తల ఎగరేసి హ్యాండ్ బ్యాగ్ ఊపుకుంటూ గదిలోనికి వెళ్ళిపోయింది దెబ్బతిన్న పులిలా చూసింది విశాలాక్షి మరుసటి రోజు సాయంకాలం మామూలు కంటే కొంచెం ముందుగానే ఇంటి నుండి బయటికి నడిచింది కుసుమ ట్యాక్సీ పిలిచి ఎక్కింది ఇరవై నిమిషాల తర్వాత రెండు అంతస్తుల మేడ ముందు ట్యాక్సీ ఆగింది కుసుమ దిగింది పైకి వెళ్లబోయే ముందు రెండు క్షణాలు ఆగి పైకి చూసింది కుసుమ ఈరోజు ఏదో ఒక నిర్ణయం జరిగిపోవాలి అనుకుంది దృఢంగా ఈరోజు అదోలా ఉన్నావేం కుసుమ కుసుమ ముఖం పరిశీలనగా చూస్తూ అన్నాడు ప్రవీణ్ ఎలా ఉన్నాను సహజ సుందరమైన నవ్వు లేదు చిన్నబోయినట్లుంది నీ ముఖం ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నావు ఏమిటి ఆలోచిస్తున్నానో ఊహించలేవా మన సంగతి ఇంట్లో తెలిసిపోయింది ప్రవీణ్ నేను మా వాళ్లకు జవాబు చెప్పవలసిన సమయం ఆసన్నమైంది ఏం జవాబది మన ప్రేమకు ముగింపు ఎక్కడా ఎప్పుడు ప్రవీణ్ బరువుగా నిట్టూర్పి విడిచాడు ముగింపు లేకపోతేనే బాగుంటుంది కుసుమా అన్నాడు మంద్రంగా అదెలా ప్రపంచమంతా ఒక తీరు ఒక తీరునా వింతగా చూసింది కుసుమ మనుషులంతా ఒక తీరుగా గడపటంలోనే ఆనందం ఉందంటావా ఆనందం సంగతేమో కానీ రక్షణ మాత్రం తప్పకుండా ఉంటుంది ఏదైనా జరిగితే ప్రపంచం సానుభూతి దొరుకుతుంది నన్ను గురించి ఏమనుకుంటున్నావు కుసుమ ఎలాంటి వాడిని అనుకుంటున్నావు నన్ను ఇదేం ప్రశ్న చిలుపుగా చూసింది నీ గుండె సముద్రమంత లోతు అందులో పుట్టిన అమృతం నీ ప్రేమ ఆ ప్రేమ పొందిన అదృష్టవంతురాలు నేను నన్ను నువ్వు ఏనాటికే అన్యాయం చేయలేవు ప్రవీణ్ ఆ నమ్మకం నాకున్నది కుసుమ చేతులు లతల్లా ప్రవీణ్ను అల్లుకుపోయాయి అల్లికిపోయాయి ఆమె ముఖం మెత్తగా అతడి గుండెలో చోటు చేసుకున్నది ప్రవీణ్ మనల్ని ఎవరూ వేరు చేయలేరు ఏదీ కూడా మనకు ఎడబాటు కల్పించలేదు మైకంతో కుసుమ కనుదోయి వాలిపోయింది కొద్ది క్షణాలు గడిచిపోయాయి ప్రవీణ్ చేతుల్లోనికి అప్పుడే చైతన్యం వచ్చిన వాడిలా కుసుమును చుట్టివేశాడు ఇన్నాళ్ల ఆరాధన క్షణంలో ఆకాంక్షగా మారిపోయింది అతడి పెదవుల్లో ఇంత దాహం అణిగి ఉందని కుసుమకు తెలియదు పాలబుగ్గలు కందిపోయాయి రేకులు వడలిన పువ్వుల అలసటగా పక్క మీద మిగిలిపోయింది ప్రవీణ్ లేచి వెళ్ళి కిటికీ ఊచల మీద చేతులు వేసి అవతలకు చూడసాగాడు ఇటు తిరిగి చూడకుండానే అన్నాడు నా హృదయంలో ఎవరికీ ఇవ్వని స్థానం నీకు ఇచ్చి ఆరాధించాను కుసుమ ఇంత దగ్గరగా వచ్చి నన్ను దిగజార్చావు నా నిగ్రహాన్ని సడలించావు చేజేతులా నీకు నువ్వే ముప్పు తెచ్చుకున్నావు కుసుమ కర్నూల్లో తృప్తి లాంటి భావం ఎగిరిపోయి భయం పుట్టింది ప్రవీణ్ నువ్వేమంటున్నావు నాకు అర్థం కావటం లేదు నువ్వు నా కోసం ఇక రావద్దు కుసుమ నన్ను మర్చిపో ప్రవీణ్ గదిలోంచి వెళ్ళిపోయాడు పిడుగుపడ్డట్లు నిష్ఠురాలైపోయింది కుసుమ రాయిలా బిగుసుకుపోయి కూర్చుంది ఎంతసేపు గడిచిందో తెలియదు నౌకరు తొంగి చూసి మీరింకా ఉంటారా అమ్మా అన్నాడు కూరగాయల కోసం బజారుకు తయారై బాబుగారు ఎక్కడా ఆయన గంట క్రితమే బయటికి వెళ్ళిపోయారు కుసుమ ముఖం పాలిపోయింది చటుక్కున లేచి సుడుగాలి ఏదో తరుముతున్న దానిలా మేడ దిగింది రాత్రి కుసుమ కన్నీళ్లతో తలగడ తడిసిపోయింది ఎందుకిలా మాట్లాడాడు ప్రవీణ్ హఠాత్తుగా ఎందుకిలా రంగు మార్చాడు నాకున్నదంతా తీసుకుని ఇక తనను మరిచిపొమ్మని చెప్పిన మనిషిని ఏమనుకోవాలి అభిమానంతో రోషంతో రెండు మూడు నెలల దాకా ప్రవీణ్ కలుసుకోవటానికే ఇష్టపడలేదు కుసుమ బలవంతాన మనసును బిగబట్టింది పరీక్షల టైం కావటం వల్ల మనసు చదువులో నిమగ్నం చేసింది రోజులు గడిచిపోతుంటే ప్రవీణ్ తన కోసం వస్తాడని గుండెల్లో చేర్చుకుంటాడని ఒక్కసారి ఏడిపించటం కోసం తమాషాగా ఆ మాట అన్నానని అంటాడని ఆశలు అల్లుకుంటూ తెంపుకుంటూ పరీక్షను పూర్తి చేసిన కుసుమ నెత్తిన మరొక పిడుగు పడింది అది తను తల్లి కాబోతున్నానని తెలుసుకోవటం కుసుమ హృదయం పాతాళానికి కురింగిపోయింది ఈ సమయంలో తనేం చేయాలి ఎవరి సలహా పొందాలి ఒక సంధ్యా సమయాన ప్రవీణ్ ఉంటున్న మేడమెట్లు ఎక్కుతుంది కుసుమ రైలింగ్ మీద ఉన్న ఆమె చేతులు వణుకుతున్నాయి పాదాలు భూమిలోనికి కృంగిపోయేలా బరువుగా పడుతున్నాయి గుండెలు తెలియని భయంతో కొట్టుకుంటున్నాయి ముఖం స్వేదంతో నిండిపోయింది కుసుమను చూసి ప్రవీణ్ ముఖం తిప్పుకున్నాడు ప్రవీణ్ నోట్లో తడి ఆరిపోతున్నట్లుగా పిలిచింది కుసుమ ఎందుకొచ్చావు కుసుమ అభిమానంతో సిగ్గుతో ప్రాణం చచ్చినంత పని అయింది కుసుమకు ప్రేమించిన వాడి నుండి ఇటువంటి మర్యాద ఏ ఆడది కూడా సహించలేదు వచ్చేదాన్ని కాదు నీ కోసం నా మనసు అలమటించిపోతున్నా నీవు లేక నా ప్రాణం నిలవదనుకున్నా నీ కోసం వచ్చేదాన్ని కాదు ప్రవీణ్ నాలో నీ రూపం చోటు చేసుకోకపోతే నీకు నా ముఖం కూడా చూపించేదాన్ని కాదు అంది వణికే పెదవులతో కుసుమ ప్రవీణ్ ముఖం వివరణమైంది పెళ్లి కాకుండానే నాలో ప్రాణం పోసుకుంటున్న నీ రూపానికి ఈ భూమి మీద చోటు చూపించే సాహసం నాకు లేదు చెప్పు ప్రవీణ్ దాన్ని చేయమంటావు నాశనం చేసివేయి రూపు లేకుండా నాశనం చేసేయి అంతే నా సలహా నాకు తండ్రిని కావాలని లేదు గృహస్థుడిని కావాలని లేదు ఆ అనుభూతులకు నాకు చాలా దూరం దాన్ని నాశనం చేసివేస్తే నీ పాపానికి సాక్ష్యం మిగలదనా మన సంబంధానికి ఆధారం ఏది ఉండదనేనా ప్రవీణ్ నువ్వెంత మోసగాడివి ఒక ఆడపిల్ల గొంతు పూలు చుట్టిన కత్తితో కోసేశావు కదూ నా నిజస్వరూపం ఇప్పుడు తెలిసింది కదా కుసుమా జరిగినదంతా ఒక పేడకలలా మరిచిపో పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సుఖంగా ఉండు ఇదే నేనిచ్చే ఆశీర్వాదం దేనికి చూడితే దానికి చుట్టుకుపోయే లతలాంటిది మీ ఆడవాళ్ల మనసు జరిగింది మరిచిపోవటం క్రొత్త జీవితం ప్రారంభించటం మగవాళ్లను మోసగించటం మీకు తేలికే వెళ్ళు కుసుమా ఇంకెప్పుడు ఇక్కడికి రాకు కుసుముకు ఏడవాలన్నా ఏడుపు రావటం లేదు ఆమె గుండెలు బగబగా మండిపోయాయి కోపం సెగలైపోయింది కస్తీరా చెంపలు వాయించి ఎందుకిలా నా జీవితం నాశనం చేశావు అని అడగాలనిపించింది కానీ అడిగి ఏం చేస్తుంది ఈ నీచుణ్ణి ఈ దుర్మార్గుణ్ణి అడిగి ఏం చేస్తుంది సిగ్గు లేకుండా ఇంకా ఏ ముఖం పెట్టుకుని అతడిని పెళ్లి చేసుకోమని దేవురించి అడుగుతుంది వివరణమైన ముఖంతో లేచింది చివరిసారిగా కుసుమ చూసిన చూపును ప్రవీణ్ ఎదుర్కొనలేకపోయాడు పదును కత్తుల్లా చూస్తున్నాయి ఆమె కళ్ళు పిరికిగా ముఖం తిప్పుకున్నాడు కుసుమ నెమ్మదిగా ఇవతలకి వచ్చింది పైమెట్టు మీద నిలబడి రైలింగ్ మీద చేతులు వేసింది సిగలో మణులు పదువుకున్నట్లుగా లైట్లు కాంతులతో మెరుస్తుంది పట్టణం క్రింద రిక్షాలు కార్లు రివ్వురివ్వు ఎగిరిపోతున్నాయి అలా చాలాసేపు నిలబడిన కుసుమ ఈ పై మెట్టు మీద నుండి దొర్లి చనిపోతే బాగుండేదనిపించింది ప్రేమించినవాడు పగవాడయ్యాడు తనను పుట్టెడు దుఃఖంలోకి త్రోసి అంతా మర్చిపోమని సలహా ఇస్తున్నాడు కడుపులో బిడ్డను పెట్టుకుని ఈ ప్రపంచానికి తన ముఖాన్ని ఎలా చూపుతుందన్న ఆలోచన అతడికి లేకపోయింది కథ కొనసాగుతుంది విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న